వీళ్ళు స్వార్థపూరితమైన ఆలోచన కోసం, వీళ్ళు అవినీతి కోసం, వీళ్ళు దోపిడీ కోసం, కాంట్రాక్టర్ కోసం కక్కుర్తపడి ఆంధ్ర రాష్ట్రాన్ని నిలువున నట్టేట ముంచారు. నేను రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్తున్నారు, మాకు వద్దంటే దండం పెట్టి ఇచ్చేస్తామని. మీరు కొద్దంటే దండం పెట్టి చంద్రబాబు నాయుడు గారు, మీరే కదా పదే పదే తాపత్రయపడి వాళ్ళని బతిమాలి వాళ్ళతో ఇప్పించుకున్నారు. సాక్షాత్తు మీ సమక్షంలోనే కేంద్ర మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు కదా, రాష్ట్ర ప్రభుత్వం మీద అభ్యర్థన మేరకే, వారి రిక్వెస్ట్ మేరకే ఈ కార్యక్రమాన్ని చేసామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన బ్రీఫింగ్లో కూడా క్లియర్గా చెప్పారు వాళ్ళు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ అగ్రీడ్ టు ది స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఇన్ బిహేఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది వాస్తవం కాదా? ఇది ఏమైనా ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ సృష్టించిందా, జగన్మోహన్ రెడ్డి సృష్టించిందా? మీరు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలి, ఎప్పుడప్పుడు పూర్తి చేస్తారు. నిన్న చెప్తున్నారు 2013లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విభజన ఈ చట్టంలో ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ద్వారా అంతరాలు పెరిగిపోయాయని. బదలాయింపు ఎప్పుడు జరిగింది? 16లో జరిగింది. అంటే మీకు మీ అధికారులకి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం, రియాబిలేషన్ కోసం ఎంత అవసరమో కూడా అంతరాలు లేవా మీకు? అంటే ప్రజలు ప్రాజెక్టులు అంటే ఇంత గుడ్డుగా ఉందా ఏమిటిది? మళ్ళీ ఇవాళ నిన్నటువంటి మాట్లాడి నేను రాజకీయాల కోసం రాజకీయాలు చేయను విభజన చట్టం అంటే అని, రాజకీయాల కోసం, రాజకీయ స్వభావం కోసం, మీ అవినీతి కోసం ఇవాళ ఈ కార్యక్రమం పరాకాష్ చెందిపోయింది. అవినీతి పరాకాష్ గెలిపోయింది, దానికి తర్కణమే ఇవాళ ఈ పోలవరం. ఏదైనా ఈ పోలవరం జరగాలి. అడిగితే చెప్తారు చట్టంలో పెట్టలేదు, స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదు, ఏం చేశారు మీరని చెప్పి అడుగుతున్నారు. మరి చట్టంలో పెట్టిన పోలవరాన్ని ఎందుకు, ఏం చేశారు మీరు ఇవాళ? వీటికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. దీని మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రధాన ప్రతిపక్షంగా మా పెద్దలు ఇందాక చెప్పినట్లు, మా రాజమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు, జరిగిన నిన్న మొన్నట్టు జరిగిన పరిణామాల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఆలోచనతో దీనిపైన పెద్దలతో మాట్లాడి ఒక కార్యాచరణ రూపొందించాలి, ప్రజల్లో వచ్చి దీనిలో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం ఒత్తులు తీసుకురావాలి, ఈ కార్యక్రమం జరగాలి, పోలవరం సాధిస్తే తప్ప ఈ రాష్ట్రానికి మణుగలు లేదు, ఈ రైతాంగానికి న్యాయం జరగదు, వరదలు వచ్చినా కరువు వచ్చినా కాపాడుకోవాలని పోలవరమే మనకు సాధ్యమైన ఉద్దేశంతో ఇవాళ మా నిశ్చయం ఒకటే, ఈ పోలవరం ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టం ప్రకారం రావాలి, ఇది కట్టాలి, కట్టి తీరాలి. ఏదైతే ప్రత్యేకవాద విభజన చట్టంలో లేకపోయినప్పటికీ హామీ ఇచ్చారో అది రావాలి, అది దానివల్ల ఉద్యోగ అవకాశాలు రావాలి, పరిశ్రమలు రావాలి. ఈ కార్యక్రమాల మీద ముఖ్యంగా ప్రత్యేకంగా పోలవరం అంశం పైన సభలో సమావేశాలు పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి పత్రికా మీ పత్రికా సోదరు మీ పత్రికా రంగా అందరితో కలిపి ముందుకెళ్ళాలని, తదుపరి ఈ ప్రభుత్వంపై ఇంకా ఏ రకంగా చేసి మెళ్ళొంచాలో, కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా ఒప్పించాలో, వీరి అవినీతి కార్యక్రమాలకు ఏ విధంగా అడ్డుకట్ట వేయాలో ఆ కార్యక్రమాలు చేయడానికి మరి కార్యాచరణ రూపొందిస్తున్నాం. చాలా బాధతో చెప్తున్న మాట్లాడి ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రానికి వస్తాయని ఇప్పుడు ఊహించలేదు. అందుకే ముందు చెప్పాను, ఒక నాయకుడు ఉంటే ఎంతో మేలు అయ్యేది, ఎంత మేలో ఒక నాయకుడు స్వార్థపూరితులైతే ఎంత నష్టం అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్ల
అదే రాజశేఖర గారు చేసిన ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంత మేలు జరిగేదో ఈ ఈ నాయకులు తీసుకున్న నిర్ణయం వల్ల ఇది ఈ బదలాయింపు వల్ల రాష్ట్ర కేంద్రం నుంచి రాష్ట్రం రావడం వల్ల ఎంత నష్టపోతున్నామో అందుకే ముందుగా నేను ఆ విషయం చెప్పాను. కాబట్టి దీనిగా ఈ జరుగుతున్న పరిణామాలన్నింటి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండు పోలవరం కట్టాలని, పోలవరాన్ని త్వరితగతి ఇంకే పూర్తి చేయాలని, నిర్ణీత కాల పరిమితిలో చట్టంలో ఏదైతే అక్కడ విధ పద